वीर्राज మనుషులు మిల్లులో దూరి మన మూర్తన్నయ్యని అసభ్యంగా మాట్లాడుతూ కొడుతున్నారు శంకర్ అక్కడ చూడు ప్రశాంతంగా నడుస్తున్న ఫ్యాక్టరీలోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు పని చేస్తున్న కార్మికుడిని కొట్టడం అంతకన్నా తప్పు వయసులో పెద్దవాడని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడటం మహామహా తప్పు ఏంట్రా పెద్ద పోడిగాళ్ళ మాట్లాడుతున్నా అన్యాయం చేస్తే ఆ దేవుడికి నచ్చదు అసభ్యంగా మాట్లాడితే ఈ శంకర్కి నచ్చదు శంకర్ అంటే పెద్ద పోడిగాడివా నన్ను చూసాను పెద్ద పోడిగాడివా అన్న నా కళ్ళలోకి చూసాను పెద్ద పోడిగాడివా అన్న ఇంకోసారి కార్మికుల మీద చేయి చేసుకున్నారు చేతులు నరికేస్తాను మూర్తన్నా వస్తున్నాను బాబు ఎంత ఇవ్వాలి 50,000 తీసుకున్నాను 38,000 తిరిగి ఇచ్చాను ఇంకా 12,000 ఇవ్వాలి 12,000 అనేది మూర్తన్న ఇచ్చుకోలేని రుణం కానీ మనందరం తలుచుకుంటే ఒక్కరోజు ఖర్చు ఈయన రుణం తీర్చడం కోసం నేను 50 రూపాయలు ఇస్తున్నాను జైలు అని అల్లాడుతుండేవాడిని నా లైఫ్ స్పాయిల్ అయ్యేది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ఆ ఊళ్ళో నేను ఒకణ్ణి అంతే ఏం బాబు బాగున్నా నమస్కారం అమ్మా హలో డాక్టర్ మీకోసం ఎమ్మెల్యే మనుషులు ఇక్కడికి వచ్చి నానా గొడవ చేసి వెళ్ళారు వాళ్ళు డైరెక్ట్ గా మీ ఇంటికి రావచ్చు అనుకుంటాను ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సరే డాక్టర్ ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి గజపతి మనుషులు మీ ఇంటిని ధ్వంసం చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారని కంప్లైంట్ ఇవ్వండి మిగతా నేను చూసుకుంటాను రారా హలో రేయ్ కరలో రాళ్ళు తీసుకురండి త్వరగా ఓకే సార్ అన్నీ పక్కన కొట్టండి రా శంకర్ శంకర్ ఏమిటిది ఏమిటిది అంతా సారీ డాక్టర్ అయ్యో ఏమండి రేయ్ ఏంట్రా ఇది అన్ని పగిలిపోయినాయి
పరశరామ్ ఏయ్ కమిషనర్ ఏమనుకుంటున్నాడయ్యా ఇన్స్పెక్టర్ నా వాళ్ళని తెలుసు కూడా అరెస్ట్ చేశాడు వెంటనే వదిలేయమను సార్ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది పబ్లిక్ కూడా చూశారు అతను మామూలు వ్యక్తి కాదు సబ్ కలెక్టర్ ఈక్వల్ క్యాడర్ గవర్నమెంట్ హాస్పిటల్లో డీన్ సార్ ఈ గవర్నమెంట్ ఏనా అదని తెలుసు కదా సార్ రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేసి నేనే జామీన్ ఇచ్చి విడిపిస్తాను దయచేసి ఇక డాక్టర్ విషయంలో జోక్యం చేసుకోకండి పెద్ద ప్రాబ్లం అవుతుంది ఏయ్ మీరెంత మందైనా వేలాది మంది కార్మికులు ఆయుధాలు పట్టుకుని వస్తున్నారని వెళ్ళి మీ నాయకుడితో చెప్పండి వెళ్ళి ప్రాణాలు దక్కించుకోండి పాండ్రారే నీ కోటలోనే నీకు విరుద్ధంగా నినాదాలు వినిపిస్తున్నాయి చూసావా అన్యాయం ఎక్కువ రోజులు దేవుడు సహించడం నిన్న 10 మందిని పంపావు 30 మంది పోలీసులు వచ్చారు ఇవాళ 100 మందిని పంపావు 1000 మంది వచ్చారు రేపు నువ్వు 1000 మందిని పంపిస్తే ఇదే చోట నేను 100000 మందిని పోగు చేస్తాను చూస్తావా ఏయ్ నువ్వు ఈ ఊళ్ళో మాత్రమే రా 1000 మందిని తీసుకురాగలవు నాకు ఊరికి 1000 మంది ఉన్నారు నువ్వు చెప్పే వాళ్ళందరూ కూలికి ఆశపడి పనిచేసేవాళ్ళు కానీ ఇక్కడికి నాతో వచ్చిన వాళ్ళందరూ ఒక రోజు కూలిని దానంగా ఇచ్చిన వాళ్ళు ఇలా చూడు నీ తమ్ముడికి నాకు పగేం లేదు వాడు నన్ను కొట్టాడు నేను తిరిగి కొట్టాను అది అయిపోయింది దీని ఇంతటితో వదిలేయి రాజకీయం పార్టీ పదవి ఆస్తి అంతస్తు కీర్తి అన్నీ ఈ ప్రపంచంలో నాకు నా తమ్ముడేరా వాణ్ణి కొట్టి చంపావు కదూ నిన్ను వదిలిపెట్టనరా నా తమ్ముడు చచ్చినప్పుడు నేను పడ్డ బాధ నువ్వు ప్రతిరోజు పడాలి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నీ చేతులతో తలకొని పెట్టడం నేను చూడాలి ఇన్నావుగా మా శంకర్ గర్జన ఎకోలో ఎలా వినిపిస్తుందో మా వాడు ఊని తలాడిస్తే చాలు లోపల దూరి అందరినీ నరికి పారేస్తావు నరికి వచ్చింది గొడవ కాదు నిన్ను హెచ్చరించడానికి అందుకని నవరంధ్రాలు మూసుకుని లోపలికి పోవయ్యా ఏయ్ ఏం చేస్తున్నావు ఉప్పు వేసారా లేదా సోతన్నా దేవుడికి నైవేద్యం పెట్టక ముందే ఎంగిల్ చేస్తున్నావే ఉండు ఆచార్య గారి తీసుకు ఎవరో వాళ్ళు చుట్టానని చెప్పి సాంబార్ ఎంగిల్ చేసి వెళ్ళాడు వంటలు చేస్తుంటే దగ్గర చూసుకోకుండా ఏం చేస్తున్నావయ్యా నేనేం చేయనయ్యా అడిగితే వేరాచారి బాగుమరుదని చెప్పాడు మీ బంధువేమో అనుకున్నాను మీ వాడేనే కదా అనుకున్నా ఏంటి శంకర్ ఇక్కడ కూడా ఎర్ర టవల్ వేసుకుని వంట వాడు తిరుగుతున్నాడు కదా సాంబార్ని ఎంగిల్ చేశాడు ఎవరైనా అడిగితే వీరాచారి బాగుమరుదని అని చెప్పాడంట వీరాచారికి బాగుమరుదక్కున్నాడురా బాగుండ్రమ్మను వాడు ఏదో చేయకుండా పని చేస్తుంటాడు వాడిని పట్టుకుని విచారిస్తానే తెలుస్తుంది అందరూ తలపక్క వెళ్ళండి బస్ స్టాండ్ వైపుతున్నాం ఇక పెద్దానా పెద్దానా ఎర్రటవల్ పైన వేసుకుని వంట వాడు ఏమన్నా వెళ్ళాడా ఇప్పుడే బస్ ఎక్కి వెళ్ళాడు పట్టుకోవచ్చు కదా అతను నేనెందుకు పట్టుకోవాలి టైం వేస్ట్ చేయకుండా వాడిని పట్టుకునే దారి చూడండి వెళ్ళండి బామరే ఆగు బామరే కాగితం అంతే కదలు కూడా అంటారు రే ఓ చెంబు నీళ్ళు పెట్టరా ఇంట్లో శంకర్ కాగి ముక్కును ఒకసారి చూడు బామతి ఏదో తిన్నందువల్ల ఇలా అయింది అనుకుంటాను దాని నోటికి అంటుకుని చూడు బావా భజంత్రి లాగిపోయి అంటే పూజ అయిపోయి ఉంటుంది కాకులు కనబెట్టుంటారు ఒకవేళ నిజమే బామతి
బామరే నీళ్ళు ఆ ఎక్కడ బామరే పట్టింది అయ్యా అన్నల ఎవరు విషయం కలిపారు ఈరోజు ఎవరు కలిపి పెట్టుకున్నారు తిరగండి ఎందుకు నా ప్రాణాలు తీస్తావు నిన్ను ఒక్కడిని చంపడం కోసం 500 మంది ప్రాణాలు తీయటానికి తెగించారే నువ్వు గుడికి రాలేదని ఎవడు ఏడ్చాడురా నేనేం పాపం చేశాను ఈ నిష్ఠ దరిద్రుడు నా కొడుకుగా పుట్టాడు నా పొరుగు పోయింది మర్యాద పోయింది వీడి వల్ల అన్ని పోయాయి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదే ఇంకొకరైతే 500 మందిని కాపాడింది నా బిడ్డనని మురిసిపోతారు కానీ మీరు తిడుతున్నారే అన్నిటికి కారణం ఈయన అంటారండి మిమ్మల్ని కొట్టడం వల్ల ఆ ఎమ్మెల్యేని కొట్టారు కన్న బిడ్డ దొంగైనా కూడా అతనికి ఎదురైతే బాధపడే తండ్రినే చూశాను కానీ అందరూ మెచ్చుకునే కొడుకుని ఎప్పుడు చూసినా తిట్టే తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను ఊరుకోవే అధిక ప్రసంగి వాడి కన్న తల్లి తోడబుట్టిన వాళ్ళు నోరు మూసుకొని ఉంటే నువ్వు వాడి దగ్గర పడుకున్న దాన్ని వెనకేసుకొస్తున్నావే భార్య అసభ్యంగా మాట్లాడితే ఊరుకోను మన కుటుంబాన్ని అంతం చేయడానికి ఊరందరికీ విషయం పెట్టాడు వాడు ఇకపై ఊరుకుంటాడా నెక్స్ట్ వాడు మనల్ని దెబ్బతీసేలోగా మనమే వాడిని దెబ్బతీయాలి అప్పుడే వాడికి మన అంటే భయం ఏర్పడుతుంది నువ్వేం దిగులు పడకు కావాలంటే మా ఊరే కదిలి వచ్చేస్తుంది ఇన్నాళ్ళు పార్టీ పేరు చెప్పి ప్రజలు దోచుకున్నారు కదా తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళందరినీ బెడబడి బయటికినే రా చాలా థ్యాంక్స్ శంకర్ చేసారిపోయింది అనుకున్న నా ఇంటిని మళ్ళీ తిరిగి ఇప్పించావు ఇవిగో ఇంటి డాక్యుమెంట్స్ నేను ఎప్పుడు ఢిల్లీ నుంచి తిరిగి వస్తానో అప్పుడు నాకు ఇస్తే చాలు ప్రజా పార్టీ ఆఫీసును ఆక్రమించుకున్నట్టు నాకు కంప్లైంట్ ఇచ్చారు నిన్ను ఎవరు పంపారో ఎందుకు ఇక్కడికి వచ్చావో అన్ని తెలుసులే ఇదిగో చూడు ఇంటి వాళ్ళతో చేసిన అగ్రిమెంట్ శంకరన్నా చూడన్నా రౌడీలతో వచ్చి కొట్టురు కాళీ చెమట్టు ధ్వంసం చేస్తున్నారన్నా ఇక్కడ నుంచి ఈ ఏరియాలో చక్రవర్తి పేరుతో డబ్బు వసూలు చేశారు నిన్ను మీ నాయకుడిని అందరినీ నడి రోడ్డు నరికి పాతేస్తారు పోట్రా ఇప్పుడున్న పరిస్థితుల్లో మిల్లును నడపడమే కష్టంగా ఉంటే ఎలక్షన్ నిధి పుట్టినరోజు నిధి పార్టీ నిధి అంటూ జగపతి మనుషులు పీడిస్తున్నారు డబ్బులు ఇవ్వలేదని కార్మికుల్ని రెచ్చగొట్టి స్ట్రైక్ చేయించారు అధికార దుర్వినియోగం చేసి అన్యాయంగా ట్యాక్స్ కట్టేలా చేశారు ఈ రోజు శంకర్ జగపతిని ఎదురుస్తున్నాడంటే అందుకు మనం సపోర్ట్ చేయాలి అర్థబలం అంగబలం అన్ని ఇవ్వాలి ఇంతవరకు మన నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు గజపతి చచ్చిపోయాకే ఈ రాజమండ్రికి మంచి రోజులు వచ్చాయి ఇక మీదట ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుని ఎవరు ఇల్లు రాసివాల్సిన అవసరమే లేదు ఇక మీదట శంకర్ చెప్పినట్టుగా మనం అందరూ నడుచుకోవాలి మన శంకర్ జగపతిని ఎదురుస్తున్నాడు అంటే అది మన అదృష్టం శంకర్ ఏదైనా ఆపద వస్తే మనం అంతా కలిసికట్టుగా ఎదిరించాలి అయ్యా మొక్కగా ఉన్నప్పుడే వాడిని గిల్లేసి ఉండాలి ఇప్పుడు వాడు మానే వేళ్ళూనుకుపోయాడే అతన్ని ఓ హీరోని చేసి ఆ జీవానగర్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అతనికి పక్కబలంగా ఉంటున్నారయ్యా రే మనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేట్టు చేయండి కరెంటు వాటరు రేషను అన్ని కట్ చేయండి తాగడానికి స్నానానికి లెట్రిన్కి వెళ్ళడానికి కూడా నీళ్లు లేకుండా అల్లాడిపోవాలి వాటరు మీటరు కట్ చేస్తే సమస్య తీరిపోతుందని గురువుగారు అనుకుంటున్నారు
ఏంటయ్యది రాత్రి పగలం లేకుండా కరెంట్ కట్ చేస్తున్నారు? అయ్యో నీళ్ళాగిపోయాయే. ఏ సుబ్బమ్మ ఇక్కడ కూడా నీళ్ళు రాలేదా? రాలేదే. నమస్కారం. కూర్చోండి. ఏంటి విషయం? మా ఏరియాలో నీళ్లు రాక కరెంట్ లేక అవస్థ పడుతున్నాం సార్. దీనికి అంతటికీ జగపతి వాళ్లే కారణం సార్. వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీకే ఉంది సార్. మీరు తలుచుకుంటే మాకు న్యాయం జరుగుతుందండి. అలాగే నేను చూసుకుంటాను. సమయం చూసి రాజీవ్ నగర్ ఏరియాలో ఉన్న గుడిసెలన్నీ తగలబెట్టండి. అలా చేస్తే వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ఎవరు ఓటేరండి? అవన్నీ మనమే వేసుకుందాం. అదృష్టం బాగుండి ఈ పిల్ల బయటకు వచ్చి చూసింది, లేకపోతే మేమందరం మంటల్లో కాలిపోయేవాళ్ళం బాబు. శంకర బాబు చూసావా, ఆ ప్రజాపార్టీ వాడిన ఎత్తగలి పెట్టింది. ఆ దుర్మార్గుడే నా బిడ్డను పల్లె తీసుకున్నాడయ్యా. బాబు, శంకర బాబు, ప్రజాపార్టీ నాయకుడు జగపతి ఇక్కడికి వస్తున్నాడు. ఆగక్కడే, ఇంకొక అడుగు ముందుకేసావో కాళ్ళు నరికేస్తాను. ఎంతమంది సచారాన్ని లెక్క చూడడానికి వచ్చావా? ఈ పేదవాళ్ళ ఇల్లు తగలబెట్టడానికి నీకు మనసులా వచ్చింది? ఏవయ్యా, నాకు సపోర్ట్ చేస్తున్నానన్న ఒకే కారణంతో ఇల్లు తగలబెట్టించావే. వీళ్ళందరూ ఒకటే నీకు ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసా? నేను తగలబెట్టించానా? ఏంట్రా ఆధారం? మీ వాళ్ళు తగలబెడుతుండగా కళ్ళారా చూసిన సాక్షులున్నారు. ప్రజల పార్టీ అని పేరు పెట్టుకుని ప్రజల కోసం ఏం చేశారయ్యా మీరు? అధికారం ఉందన్న అహంకారంతో విర్రవేక్కండి. ఇప్పుడు చెప్తున్నా, ఇకపై ఈ నియోజకవర్గంలో మీ వాళ్ళు ఎవరైనా పోటీ చేశారో ఎవరైనా సరే నరుకుతాను, అడ్డంగా నరికేస్తాను. చనిపోయిన ఈ బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఉన్నాయా? చింతమాని చూపే సూదై కుదిచ్చేలే, కాంతమాని బుగ్గే మొగ్గై పిచ్చేలే. చింతమాని చూపే సూదై కుదిచ్చేలే, కాంతమాని బుగ్గే మొగ్గై పిచ్చేలే. కక్కనాడే మోజే నన్ను మెచ్చేనే, నా చెక్కిల్లే ఆమె సొంతోటి గిచ్చేనే. కోడి బిడియాని నీకిస్తానే నా రాణి, మూడు బుట్ల లాగించేసి నిద్దరొకే.